हाई अंडी, वेलकम बैक टू हिमन्या किचन। ई रोज मनम डबल का मीठा एला तैयार चेयालो चूद्दाम। स्वीट तिनाली अनिपिंचिनप्पुडु ई डबल का मीठा नी ओकसारी ट्राई चेसि चूडंडी, चाला बागुंटुंदी। डबल का मीठा की कावाल्सिन पदार्थालु, नेनु 5 ब्रेड स्लाइसेस नी तीसुकुन्नानंडी, 1/2 कप पंचदार, काचि चल्लार्चिन पालु 1/2 कप, జీడిపప్పు కిస్మిస్లు 2 టేబుల్ స్పూన్స్, ఆయిల్ డీప్ ఫ్రైకి తగినంత, ముందుగా బ్రెడ్ స్లైసెస్ కు 4 పక్కల బ్లాక్ గా ఉండే పార్ట్ ను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి। ఇలా కట్ చేసిన తర్వాత ఈ బ్రెడ్ ను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి। అలానే అన్ని బ్రెడ్ లను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి। స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ బ్రెడ్ మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది। ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పులను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। జీడిపప్పులు ఫ్రై అయిన తర్వాత అందులోనే కిస్మిస్లను కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి। జీడిపప్పు కిస్మిస్ చక్కగా ఫ్రై అయ్యాయి। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి। ఇప్పుడు ఇదే ఆయిల్ లో కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ను 5-6 వేసుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి। బ్రెడ్ ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి। మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే బ్రెడ్ పీసెస్ ను ఫ్రై చేసుకోవాలి, లేకపోతే బ్రెడ్ త్వరగా మాడిపోతుంది। బ్రెడ్ పీసెస్ అన్ని మంచి కలర్ వచ్చాయి। ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్ లోకి పెట్టుకోవాలి। ఇదే విధంగా అన్ని బ్రెడ్ పీసెస్ ను తీసి పక్కన పెట్టుకోవాలి। అదే పాన్ లో 1/2 కప్ మిల్క్ ను వేసుకొని మరగనివ్వాలి। పాలు ఈ విధంగా మరిగి పొంగొచ్చినప్పుడు అందులో షుగర్ ని కూడా వేసుకొని కలుపుకోవాలి। పాలు చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి। పాలు చిక్కబడిన తర్వాత ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ను వేసుకోవాలి। ఈ బ్రెడ్ ను పాలలో ఒక 5 నిమిషస్ ఉడకనివ్వాలి। ఈ విధంగా పాలు బ్రెడ్ దగ్గర పడిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషస్ ఉంచాలి। ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఈ విధంగా ఫామ్ అవుతుంది। ఇప్పుడు బ్రెడ్ పీసెస్ ని ఒకసారి కదుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। తయారైన డబుల్ కా మీఠాలోనికి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను కిస్మిస్లను వేసుకోవాలి। అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కా మీఠా రెడీ అయింది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం హిమన్య కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।